ఉన్నాడని చెప్తా ఉన్నాడు. కొందరు ఎవరో, కొందరు కొంతమంది ఎవరో మిమ్మల్ని అన్నారని చెప్పి ప్రతిరోజు టీవీ ఛానల్లో ఎక్కి మా గురించి ఇట్లా మాట్లాడటం బాగలేదన్నా. మొన్న కూడా ఏదో మాట్లాడారంట మీరు మా అన్నయ్య కుటుంబం గురించి. మా అన్నయ్య గారి కుటుంబం గురించి మీకు ఏం తెలుసుని మాట్లాడుతున్నారన్నా? ఒకటి ఆలోచించండి, ఏం తెలుసు మీకు కుటుంబాల గురించి? వ్యక్తిగతం గురించి మాట్లాడే అవసరం మీకు ఏమొచ్చింది? మీరు కావాలంటే డైరెక్ట్గా ఆఫీస్కి రండి, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి. మా ఆఫీసులో కూర్చొని మా అమ్మాయి అపాయింట్మెంట్ తీసుకుని అమ్మాయితో మాట్లాడండి. ఎందుకు టీవీ ఛానల్లో కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నారు? దయచేసి మీకు ఒకటే చెప్తున్నాం అన్నా, మాకు ఎన్నో పనులు ఉన్నాయి. దయచేసి మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా టీవీ ఛానల్ గారికి కూడా మేము తెలియజేస్తుంది ఏంటంటే, దయచేసి మా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. గంటల గంటలు ఇటువంటి మా నాయకుల మీద దయచేసి చెయ్యొద్దు. కత్తి మహేష్ గారిని ఇటువంటి డెబిట్స్ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం అనేది చాలా బాధకరంగా ఉంది. రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం తరఫున పిలుపునిస్తా ఉన్నాం. 13 జిల్లాల్లో, అక్కడ 10 జిల్లాల్లో, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో TV9, TV5, NTV, ABN వాళ్ళకు పోయి మీరు దయచేసి డెబిట్లు పెట్టేటప్పుడు ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో దయచేసి ఆలోచించి మాట్లాడండి. ఆ వ్యక్తి గురించి, అతను చేసే ప్రజాసేవ గురించి దయచేసి మీరు దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దు. మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ప్రజలకి మేము చేస్తున్న సేవలు చాలా ఉన్నాయి. ఒక మా నెల్లూరు జిల్లాలో ఒక సామాన్య టోనీబాబుని నేను 21 సంవత్సరాల నుంచి పని చేస్తుంటే మేము రక్తదాన ఉద్యమంలో పనిచేస్తున్నాం. దాదాపు ఈ రోజు వరకు 30,000 మంది రక్తదాతలుగా పవన్ కళ్యాణ్ అభిమానులు 30,000 మంది దాకా ప్రాణాలు కాపాడున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము వెళుతుంది ఆ మార్గం. మాలో ఎవరు రౌడీలు లేరయ్యా? మీరు చెప్తా ఉన్నారు రౌడీలు, కిరాతకులు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు మీరు అన్నా. మేము ఒకటే చెప్తున్నాం అన్నా మహేష్ అన్న, మీరంటే కోపం కాదు, మీరంటే కోపం కాదు మాకు. దయచేసి మేము చెప్పేది ఒక్కటి ఆలోచించండి.